సెక్షన్ ఆఫ్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ఫర్ నోటిఫికేషన్ నంబర్ సో అండ్ సో ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఇల్లీగల్ ఇర్రెగ్యులర్ ఆర్బిట్రీ అండ్ వైలేట్ ఆఫ్ రూల్ 39 ఆఫ్ ఏపీపీఎస్సీ రూల్స్. ఇది పూర్తిగా ఇల్లీగల్ అని చెప్పి హైకోర్టు కొట్టవతలు పారేసింది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా వికే గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత తరపున అడుగుతా ఉన్నా, ఏమంటే సీతారామాంజనేయులు గారు ఎందుకు సార్ డిజిటల్ వాల్యుయేషన్ చేయించారు, మీకు తెలియదా మాన్యువల్ వాల్యుయేషన్ చేయించాలని? సరే పోనీ, కోర్టు ముట్టుకాయలేసిన తర్వాత మీరు హాయ్లాండ్ లో మాన్యువల్ వాల్యుయేషన్ చేయించారా లేదా? హాయ్లాండ్కి 20 లక్షల రూపాయలు మీరు చెల్లించారా లేదా? గుంటూరు జిల్లా ఎస్పీకి నాకు సెక్యూరిటీ కావాలని అడిగారా లేదా? ఇన్ని చేసి మీరు మాన్యువల్ వాల్యుయేషన్ చేయించితే మళ్ళీ గౌతమ్ సవాంగ్ గారు మూడోసారి దేనికి సార్ వాల్యుయేషన్? అంటే మీకు గౌతమ్ సవాంగ్ గారికి వాటాలు పంచుకోవటంలో తేడాలు వచ్చాయా? ఏమండి సీతారాం ఆంజనేయులు గారు, డైరెక్టర్ ఇంటెలిజెన్స్, మూడోసారి మళ్ళీ వాల్యుయేషన్ చేయించుతాం అంటే మీరు కళ్ళు మూసుకుని ఎందుకు కూర్చున్నారు సార్? ఏ మీరు ఎందుకు అడగలేదు? నేను ఆల్రెడీ చేయించాను, నేను ఆల్రెడీ ఒకసారి వాల్యుయేషన్ చేయించాను, మీరు మళ్ళీ ఎందుకు చేయించుతా ఉన్నారని చెప్పి మీరు గౌతమ్ సవాంగ్ గారిని ఎందుకు అడగలేకపోయారు? ఏమండి గౌతమ్ సవాంగ్ గారు, ఏంటి సార్ ఈ పనులు? ఒక డైరెక్టర్ జనరల్ గా పనిచేసినటువంటి మీరు ఇటువంటి తప్పుడు పనులు చేస్తారా? సో ఇప్పుడు అందులో ఎగ్జామ్ రాసిన గ్రూప్ వన్ మెయిన్స్ రాసిన వాళ్ళు కానీ, ఫస్ట్ లిస్ట్లో పేర్లు వచ్చిన వాళ్ళు, సెకండ్ లిస్ట్ వచ్చేసరికి పోయిన వాళ్ళు, మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు, థర్డ్ వచ్చేసరికి మళ్ళీ పోయిన వాళ్ళు, మళ్ళీ వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఓవరాల్గా అంతా కోల్పోయిన వాళ్ళు, వీళ్ళందరూ ఏమంటున్నారు? ఇదిని ఎవరితో ఎంక్వైరీ చేయించాలని ఏమన్నా దానికి ఏమైనా డిమాండ్ ఉందా ఈ కోర్టుకు వెళ్ళిన అభ్యర్థులు? సార్ ఇది ఖచ్చితంగా రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయం. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయించుతాం, అవసరమైతే జుడిషియల్ ఎంక్వైరీ చేయించుతాం. ఇవ ఎవరైతే దీని వెనక బాధ్యులు ఉన్నారో, అదా తాడేపల్లి జీతగాడు కానీ ముఖ్యమంత్రి కానీ, లేదంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కానీ, గౌతమ్ సవాంగ్ గారు కానీ, ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి? ఎందుకండి జుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు? మీకు సిఐడి ఉంటది కదా అప్పుడు కూడా. ఉందిగా, మాకు సిఐడి ఉందిగా, కరెక్ట్ కరెక్ట్ వికే గారు, మా మీరు భలే గుర్తు చేశారండి, మాకు ఉందిగా సిఐడి, మాకు తెలుసుగా సిఐడిని ఎలా పనిచేయించాలో. కాకపోతే వాళ్ళలాగా అడ్డగోలుగా అరెస్ట్ చేయం. ఇదిగోండి కట్టలు కట్టలు డాక్యుమెంట్స్ చేతిలో పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నా. ఇది ఈ డాక్యుమెంట్స్ ఆధారంగానే రేపు సిఐడితోనే అరెస్ట్ చేయించుతాం, ఏసీబీతో అరెస్ట్ చేయించుతాం. ఎవరితో ఎలా ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో మాకు తెలుసు సార్. ఇవాళ ఇన్ని లక్షల మంది నిరుద్యోగ యువత నోట్లో మట్టి కొడతారా మీరు? సిగ్గు లేకుండా ఉద్యోగాలు అమ్ముకుంటారా? ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా వికే గారు, తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి ఏమైందో దానికి 10 రెట్లు ఇవాళ అనుభవిస్తాడు జగన్ రెడ్డి, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత చేతులు అనుభవిస్తాడు. గతంలో మధ్యప్రదేశ్ లో జరిగినటువంటి వ్యాపం స్కామ్ కంటే కూడా ఇంకా పెద్ద స్కామ్ ఇది. ఇవాళ ఈ రకంగా చేసి ఈయన గారు ఇవాళ వచ్చి మీటింగ్లు చెప్తారండి, సిద్ధమా? దేనికైనా సిద్ధం, ఉద్యోగాలు అమ్ముకోవడానికి సిద్ధమా నువ్వు? సిగ్గు లేకుండా ఉద్యోగాల్ని వేలం వేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇంకా సిద్ధం సిద్ధం నా కళ అంట ఈయన గారు కొత్తగా క్యాంపెయిన్, నా కళ ఏంటా నీ కళ? ఈ రకంగా ఉద్యోగాలు అమ్ముకోవటం నీ కళ లక్ష్యం? అసలు ఎంత అడ్డగోలుగా అంటే వికే గారు, చివరికి వచ్చేసరికి వాళ్ళకి కావలసినటువంటి కొంతమందికి ఇస్తూ దాదాపుగా 62% మందికి ఇనెలిజిబుల్ చేసేసి, దానిలో మరీ దుర్మార్గంగా గతంలో ఉత్తీర్ణులైనటువంటి 80% తెలుగు మీడియంలో రాసినటువంటి 80% క్యాండిడేట్స్ని డిస్క్వాలిఫై చేసేసి, అంటే తెలుగు మాతృభాష అంటే ఎంత కక్ష చూడండి, అంటే తెలుగు మీడియంలో రాసినటువంటి వాళ్ళు మీకు పనికిరారా? మాతృభాషలో రాస్తే మీకు పనికిరారా? రైట్.